హాయ్ ఆకేష్ మాస్టర్, ఎలా ఉన్నారు? ఆ బ్రదర్ బోనన్ బ్రదర్, ఏంటి సంగతులు? ఏం సార్, చాలా రోజుల తర్వాత కనిపించారు, ఫ్రేమ్ లోకి వచ్చారు మీరు. చిన్న చిన్న వర్క్ టెన్షన్స్, వర్క్ బిజీ, దాని వల్ల ఈ కోవిడ్ కూడా ఉంది కదా. ఈ రోజు ఎవరు మీరు సార్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు మీరు? ఎవరున్నారు? మన రెగ్యులర్ కస్టమరే జఫర్ రాకేష్ గారికి ఇప్పుడే చిన్న డోస్ ఇచ్చాను. ఓకే, వారికి డైజెస్ట్ అయ్యే లోపు ఏం చేద్దామా, ఎవరి గురించి చెప్దామని ఆలోచిస్తున్నాను. యూట్యూబ్ లో చూస్తే, ఎక్కడ చూస్తే అక్కడ అంతా విచిత్రంగా వెరైటీగా ఉన్నాయి. అదే ఎవరి గురించి చెప్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఈ మధ్య యూట్యూబ్ బాగా పాడైపోయింది మాస్టర్. బూతులు అంటే గుర్తు వచ్చింది నీకు. అందులో ఒకళ్ళు ఉన్నారు బూతులు స్పెషలిస్ట్, తెలుసా? యూట్యూబ్లో కెన్ యూ గెస్? చెప్పనా ఎవరు? ఖత్తర్ పాప. నువ్వు ఖత్తర్ పాప కాదే, గత్తర్ పాప. నువ్వు కానీ నాకు ఎప్పుడన్నా కనిపించావు అనుకో, సపోజ్ నీ నాలుకని రంపంతో కోసి దాన్ని 21 రోజులు ఒక డబ్బాలో వేసి పినాయిలు, డెటాలు, యాసిడ్, లైజాలు, డొమెక్స్ మొత్తం అన్నీ కలిపేసి నానబెట్టేసి ఏంటి కొరియర్లో దాన్ని ఇరాన్ పంపించేస్తాను. ఎందుకంటే అక్కడ బంకులు ఉంటాయి కదా, ఆ బంకుల్లో నీ నాలుకని తగలెట్టించేస్తాను. సిగ్గుందా నీకు? అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నీకు అమ్మ ఉందా? లేదనుకుంటా, ఉంటే ఇలాంటివి చేయించదు కదా నీతోని. ఇలాంటి కత్తర పనులు, గత్తర పనులు చేయించదు కదా. సిగ్గుండేలా ప్రవర్తించు, అర్థమైందా? నువ్వు ఒక ఆడదాను అనే విషయం తెలుసుకో. అసలు ఆ బూతులేంటి, ఆ లోకం ఏంటి యువర్స్? మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అనుకోకుండా మీ మొబైల్స్ ఈ మధ్య చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటున్నారు, అందరూ పాడైపోతారు అన్నమాట అలాంటివి వింటే. ఓకేనా? వాళ్ళ మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోద్ది. దానివల్ల అలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. ఓకే, సిగ్గుండాలి నీకు అలాంటి వీడియోలు చేయడానికి. నీకు అంతగా బాగా డీ ఎక్కువైపోయింది అనుకో, పొద్దున్నే లండన్కి వెళ్తావు కదా, లండన్లో కూర్చొని నీ వాయిస్ నువ్వే రికార్డ్ చేసుకుని ఎలా ఉందో ఇనుకో. అంతేగాని ఆడి దొరికాడు ఇటు దొరికాడు యూట్యూబ్లో పెట్టేద్దాం, అందులో పెట్టేద్దాం అన్నావు అనుకో. ఏంటి చెప్పాను కదా, కనపడితే కోసేస్తాను నాలిక. కానీ ఆ సంగతి నీకు పూర్తిగా తెలియదు. చూస్తూ వచ్చేద్ది వీడియో, నా వీడియో నీ దగ్గరికి. ఏంటి నువ్వు కౌంటర్ వేస్తావు, ఏమేస్తావు వేసుకో, నేను మాత్రం రెడీగా ఉన్నాను. ఆల్రెడీ రంపాల ఆర్డర్ ఇచ్చాను, అడ్రస్ పట్టుకుని వచ్చాను అనుకో తిన్నంగానే. ఏంటి కత్తర కాదు, గత్తర బిత్తర చిత్ర అయిపోద్ది. ఓకే హరివర్స్, దయచేసి ఇలాంటి అన్పార్లమెంటరీ వీడియోస్ సబ్స్క్రైబ్ ఎవరు చేయొద్దు. ఓకే, అని మీ మంచిగా చెప్తున్నాను. సొసైటీ పాడైపోద్ది అన్నమాట. ఒక ఆడదాని నోట్లోంచి వచ్చే మాటలైతే అవి కాదు, మనం వినాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ వన్స్ మోర్. బాయ్.